ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వాడుతున్న అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్న పలంగా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో మనకి ఏకంగా రెండు వందలు ప్లస్ అలాగే నాలుగు వందలు గ్యాస్ సిలిండర్పై రేట్లు అయితే తగ్గించిందండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను కాకపోతే ఆ వీడియోలో అయితే మనకి ఎవరికి తగ్గిస్తున్నారు ఏంటని చెప్పేసి అయితే క్లారిటీగా అయితే చెప్పలేదండి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే కనుక మనకి కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది సిలిండర్పై ఏకంగా రెండు వందలు రాయితీ అదేవిధంగా ఉజ్వల్ స్కీమ్ కింద ఏకంగా నాలుగు అయితే రాయితీ ఇచ్చిందండి సో చూసారు కదండీ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక సాధారణ ప్రజలు ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో అలాంటి వాళ్ళకైతే రెండు వందలు ఉజ్వల స్కీమ్లో ఎవరైతే ఉండి గ్యాస్ సిలిండర్ పొందుతున్నారో అలాంటి వాళ్ళకి నాలుగు అనేది రాయితీ అయితే ఇక్కడైతే కల్పిస్తున్నారు అంటే మనకి దేశవ్యాప్తంగా ముప్పై మూడు వేల కోట్లు పైగా జనాలకైతే అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ద్వారా అయితే లబ్ధి అయితే పొందుతున్నారండి రేట్లు అయితే తగ్గించారు కాబట్టి సో మనకి ఇప్పుడు రేట్ చూసుకున్నట్లయితే కనుక పదకొండు వందల యాభై రూపాయలు ఎంత ఉంది సో దా రేట్లో మనకి దాదాపు ఇప్పుడు మనకి తొమ్మిది వందలు యాభై రూపాయలకి ఎందుకు రావడం జరుగుతుందండి చాలా వరకు సో మనకి ఇది కూడా వెంటనే కూడా అప్లై అయితే అవుతుందని అయితే చెప్పారు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి సో ఇది ఫ్రెండ్స్ ఇవి కూడా ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ కూడా షేర్ చేయండి